జిరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగా గుని మహాబలశాలిని తపోదనుని విశ్రవ సుకుమారుని క్రోలి రక్తారుణ విశాల నేత్రుని అంతటి యశో విశాలుని కనుగుని మారుతి తలచే నని శ్రీ మాను గురుదేవులు నాయ పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ రావణుని జోడ వేడుక కలిగి క్రింది కొమ్మలకు మారుతి జరిగెను లంగేషుని మహాదేజముగని మారుతి కూడా విభ్రాంతి చెందిను దశకంఠుడు సమీపించి నిలిచెను సీతపైననే చూపులు నిలిపెను సుడిగాలిబడినా కదలితరువు వల్లే కటిక నేలపై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము పద్నా పంతొమ్మిదవ సర్గ ప్రారంభము దిశలు దహించే అగ్నియ్యోచే చేజిక్కిన నాగకన్యదోచే నలువంకల రక్షణకై చూచే మనమున రాముని నమ్రత గొల్లిచే తొడలు చేర్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగా కదలి తరువు వలే కటిక తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ నీ పలికెద సీత ம இரவையவ சர்கா சர்க சீதத்து ஓ சீதா ஓ பத்மநேற்ற நெந்தநீக்கோந்த எக்கடி ராமுடு எக்கடி அயோத்யா ఎందుకోసమీ వనవాస వ్యధ త్రిలోక సుందరి నీకెందుకు ఈ మున్వేషధారి అని రావణుడు కామాందుడై నిలిచే నోటికి వచ్చిన శ్రీ శ్రీహనుమాను ಗುರುದೇವು ಯದ ಪಲಿ ಸೀತಾರಾಮ ಕಥ ನೇ ಪಲಿಕೆದ ಸೀತಾರಾಮ ಕಥ ಜೈ ಹನುಮಾನ್